नमस्ते एक न्यूज को स्वागत नेनु मालवण्यं मुंदुगा हेडलाइंस अजेंडालोनी अंशालपै चर्च प्रारंभं काकमुंदे कौन्सिल वायदा फ्लोर लीडर्लतो चर्च अनंतरं कोनसागिंपु आस्ति चेत्तपन्नु मुसायदा बिल्लुनु तिरस्करिंचालनी डिमांड मेयर चांबर्नु चुट्टुमुट्टिन विपक्षालु पन्नुल पेंपुनु निरसिस्तू सीपीएम निरसन जीवीएमसी मुट्टडी पलुवुरु अरेस्ट स्थितिगत आधार संक्षेम पथका अच्छी आशा वर्कर्स यूनियन विज्ञप्ति देशा की मणिमुकुटम विशाख शिपयार्ड एनभाई वसंतालु पूर्ति इक वार्ताल विवराल चूद्दाम పలు అంశాలపై చర్చించేందుకు ప్రారంభమైన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభించిన కొద్దిసేపటికే వాయిదా పడింది ఆస్తి పన్ను పెంపుపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో మేయర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు సుమారు 125 అంశాలపై చర్చించి ఆమోదించడానికి సమావేశమైన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆస్తి పన్ను పెంపుపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభను వాయిదా వేసిన మేయర్ ప్రతిపక్ష సభ్యులు మేయర్ ఛాంబర్ను చుట్టుముట్టి వెంటనే చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు దీంతో ఫ్లోర్ లీడర్లతో తన ఛాంబర్లో సమావేశమైన మేయర్ చర్చకు సమయం కేటాయించడంతో అంగీకరించిన సభ్యులు అజెండా అంశాలపై చర్చించేందుకు మేయర్ సమావేశాన్ని తిరిగి ప్రారంభించారు జీవీఎంసీ సర్వసభ్య సాధారణ సమావేశం ప్రారంభమైంది కళ్యాణ మండపాల వేలం జీవీఎంసీ షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని వీటిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని సభ్యులు కోరారు కళ్యాణ మండపాలు బహిరంగ వేలం ప్రక్రియలో అధికారులు కుమ్మక్కయ్యారంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు వేలంపాటలో ఏకపక్షంగా కేటాయింపులు జరిపి కౌన్సిల్ సభ్యులతో ఆమోదింప చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టే చర్యలను ఎలా సమర్థించమంటారని మండిపడ్డారు బినామీ పేర్లతో సాగుతోన్న వ్యవహారాల వల్ల జీవీఎంసీకి తీరని నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీ షాపుల వేలం ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని 82లో వచ్చిన జీవోను అడ్డం పెట్టుకుని ఏళ్లతరపడి ఒక్కరే గుత్తహక్కులు పొందుతున్నారని దీనివల్ల ప్రక్రియలో పారదర్శకత లోపించి కావాల్సిన వారికి కట్టబెట్టే కుట్ర కనిపిస్తోందని జరుగుతోన్న అవకతవకలపై కమిటీ వేయాలంటూ జనసేన వామపక్షాలు పట్టుబట్టాయి ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపును నిరసిస్తూ సిపిఎం జీవీఎంసీ ముట్టడి చేపట్టింది పన్ను పెంపు ముసాయిదా చెత్తపై పన్ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు జీవీఎంసీ పరిధిలో ఆస్తి విలువ ఆధారిత పన్ను వసూలు చెత్తపై పన్నును నిరసిస్తూ సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఒకవైపు కౌన్సిల్ జరుగుతుండడంతో ఎటువంటి అవరోధాలు జరగకుండా ముందస్తుగా నిరసనకారులను అరెస్టు చేశారు ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల మీద పన్నుల భారం మోపడం ప్రభుత్వానికి తగదన్నారు తక్షణమే ఆస్తి విలువ ఆధారిత పన్ను వసూలు చెత్తపై పన్ను నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం చేయాలని కోరారు గ్రేటర్ విశాఖ నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా భారీగా ఇంటి పన్నులు పెంచడానికి నిర్ణయం చేసింది ఇది పూర్తిగా ప్రజాస్వామికమైనటువంటిది నియంత్రితమైనటువంటి పోకడగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది ఎన్నికైనటువంటి కౌన్సిల్ మార్చి 18న ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది మేయర్ ఎన్నుకోబడ్డారు డిప్యూటీ మేయర్ 98 మంది కార్పొరేటర్లు ఎన్నుకున్నారు 20 లక్షల మంది ప్రజానీకం కానీ వారితో సంబంధం లేకుండానే ఆ కౌన్సిల్లో చర్చించకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని జీవీఎంసీ కమిషనర్ ఏకపక్షంగా భారీగా ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా పెంచుతున్నట్లు ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ముసాయిదా నోటిఫికేషన్ చెల్లదని ఈరోజు జరుగుతున్నటువంటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేము గొంతెత్తుతూ ఉన్నాం అధికార పక్షాన్ని మేము నిలదీయబోతూ ఉన్నాం ఏ అధికారంతో మీరు కౌన్సిల్ని విస్మరించి కౌన్సిల్ని మీ చెప్పు కాలు చేతుల్లోగా పెట్టుకొని మీరు ఎందుకు ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం చేశారనేటువంటి మేము నిలదీయబోతున్నాం కౌన్సిల్ని ఒక అడుగు కూడా ముందుకి జరగనీయకుండా మేము అడ్డుకుంటామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం ఈ భారీ
విలువ ఆధారంగా పెరగబోతున్నటువంటి విశాఖ నగరంలో 700 కోట్ల అవుతున్నది ఇప్పుడు ఏడాదికి 350 కోట్ల వసూలు చేస్తున్నారు అంతే కాదు 4.5 లక్షల ఇళ్ళు 2 లక్షల ఇళ్ళకి ఇంటి ప్లాన్ లేవు వాళ్ళందరికీ కూడా 100% పెనాల్టీ వేస్తారంట 10% పైబడి ప్లాన్ డీవియేషన్ ఉంటే 25% నుండి 50% మరి పెనాల్టీ వేస్తారంట అరే నువ్వు 15% కన్నా ఉన్న ఆస్తి పన్ను మీద పెరగదని చెప్తూ ఉన్నారు బత్స సత్యనారాయణ గారు మీరు ఇచ్చినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎందుకు పేర్కొలేదని నేను అడుగుతూ ఉన్నాను 375 ఎస్ఎఫ్టీ ఉండేటటువంటి పేదవాళ్ళకి 50 రూపాయలే సంవత్సరానికి పన్ను అని చెప్తున్నారు ఆ మాట ఎందుకు జీవోలో పేర్కొలేదు ఆ మాట ఎందుకు నోటిఫికేషన్లో పేర్కొలేదని మేము అడుగుతూ ఉన్నాం అంటే ప్రజల్ని మోసం చేసి ఇష్టానుసారంగా ఎడా పెడ పన్నులు పెంచుతారా ఇదేనా మీరు ఎన్నికలప్పుడు చెప్పాల్సింది జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్నికలైపోవడంతో మేము భారీగా ఆస్తి పన్ను పెంచుతామని మీరు చెప్పి మీరు ఆ విధంగా ఎన్నికల్లోకి వచ్చినట్లయితే ప్రజలు ఇప్పుడు ఏమనుకునేవాళ్ళు కాదు ఆ రోజు మేము పన్నులు పెంచడం లేదు కమ్యూనిస్టులు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గోల్ చేస్తున్నాయని అబద్ధ ప్రచారం చెప్పారు ఇప్పుడు నిజమైపోయింది మేము చెప్పినటువంటిది రెండో చెత్త మీద పన్ను మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడని చెత్త మీద పన్నేస్తారండి కరోనాలో జనం వచ్చి చచ్చిపోతుంటే విశాఖ నగరంలో రోజుకి 200 మంది చనిపోయారు లక్షల మంది కరోనా గురైపోయారు ఎప్పటికీ చనిపోతూనే ఉన్నారు అతలాకుతలమైన జీవితాల మొత్తం ఆస్తులన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఎవరో ఈ సోదరులు ఇంటికొకరు వీధిలోనో పక్కనేదిలో స్నేహితులందరూ అత్యధిక మంది చనిపోయారు మరి ఇటువంటి కరువు కష్టాల్లో నువ్వు చెత్త మీద 120 రూపాయలు వేస్తావా ప్రతి ఇంటి మీద అర్హులైన ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు ఆశా వర్కర్లలో ఎక్కువ మంది నిరుపేద వర్గాలకు చెందినవారు ఉన్నారని వీరి స్థితిగతుల ఆధారంగా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఆశా వర్కర్లకు వైఎస్ఆర్ చేయూత వితంతు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి మణి డిమాండ్ చేశారు ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరాదరణ చూపిస్తోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నెలకు 10,000 వేతనం చెల్లిస్తున్నాయని దీని కారణంగా ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని తెలిపారు గతేడాది ఆశా వర్కర్లకు చేయూత పథకాన్ని అమలు చేశారని ఈ ఏడాది రద్దు చేశారని పేర్కొన్నారు వితంతు పెన్షన్లు కూడా రద్దు చేశారన్నారు జగనన్న ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇవ్వడం లేదన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అమ్మఒడి పథకాన్ని ఆశా వర్కర్ల కుటుంబాలకు అమలు చేయలేదన్నారు ఆశా వర్కర్లకు పెరిగిన పనిభారం దృష్ట్యా 21,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు మేము ఆశా వర్కర్స్ గా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామండి మా ప్రధానమైన డిమాండ్ అర్హులైన ఆశా వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి గత సంవత్సరం ఆశా వర్కర్స్ అందరికీ చేయూత అమలు చేశారు ఈ సంవత్సరం ఆశా వర్కర్ కాబట్టి మీకు చేయూత ఇవ్వము అంటున్నారు ఇది అన్యాయం అని మేము భావిస్తున్నామండి ఎందుకంటే మాకు ఇచ్చేది 10,000 రూపాయల వేతనం మేము టౌన్లో ఎవరికైతే నెలకి 12,000 రూపాయలు పైబడే ఆదాయం వస్తుందో వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయము అని చెప్పారు కానీ టౌన్లో మాకు వస్తున్న ఆదాయం 10,000 రూపాయలే మేము అర్హులమే సంక్షేమ పథకాలకి అయినా మీరు ఆశా వర్కర్ కాబట్టి మీకు చేయూత ఇవ్వము ఇళ్ల స్థలం ఇవ్వము ఇంటికి లోన్ ఇవ్వము అమ్మఒడి ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ఆఖరికి వైఎస్ఆర్ బీమాలో కూడా కుటుంబంలో ఎవరైనా ఆశా వర్కర్ ఉంటే వాళ్ళకి వైఎస్ఆర్ బీమా కూడా వర్తింపు చేయము అని చెప్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని జగనన్నను ప్రశ్నిస్తున్నాం మేము బిలో పావర్టీ లైన్ ఉన్నాము 10,000 రూపాయల గౌరవ వేతనం మేము వర్కర్సం కాదు పర్మనెంట్ ఎంప్లాయీస్ం కాదు అయినా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయము అని చెప్పడం సరైనది కాదన్న మమ్మల్ని పర్మనెంట్ చేయి మాకు ఈ సంక్షేమ పథకాలు ఏమీ వద్దు లేదా మాకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయి కరోనా కష్టకాలంలో ఇంటింటికి సర్వేలు చేసి ఐసోలేషన్ సెంటర్స్ లో విధులు నిర్వహించి ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన మాకు ఈ రకంగా అన్యాయం చేయడం సరైనది కాదు ఎప్పటికైనా ఆలోచించండి మా లాంటి చిరుద్యోగుల పట్ల ఇంత కక్ష సాధింపు సరైనది కాదు మాలో అందరికీ కూడా మేము సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పట్లేదు మాలో ఎవరైతే వితంతువులు ఒంటరి మహిళలు ఎవరు పేద అయితే మొత్తం కుటుంబ భారం పడుతుందో అలాంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం ఎప్పటికైనా ఆలోచించి ఒక నిర్ణయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం అండి నా పేరు పద్మావతి విద్యుత్ నగర్ మేక నుంచి నేను వర్క్ చేస్తున్నాను కిందటి సంవత్సరం మాకు వైఎస్ఆర్ చేయూత ఎలిజిబుల్ అని చెప్పి అన్నారండి ఈ సంవత్సరం మాకు ఏమో
ఈ సంవత్సరం మాకేమో మీరు ఎలిజిబుల్ కాదమ్మా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నారు, ఎందుకంటే మీరు ఆశా వర్కర్ అని. మా పిల్లల చదువులు ఉన్నాయండి. మాకు ఆ రేషన్ కార్డు లేకపోతే మేము ఎందుకు పనికిరామా? ఈ 10,000 జీతంతో మా గోల్ పనులకు వెళ్ళడం లేదు. 2 నెలలు బట్టి పనులు లేవు. ఈ వచ్చిన జీతంతోనే మేము ఇల్లు గడుపుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత సాయంగా ఉంటుంది కదా అని వైఎస్ఆర్ చేయితే పడుతుందేమో అని ఆశగా చూశాడు. మా ఆశ నీరు కార్చేసాడు. 4 రోజుల క్రితం మాకు చెప్పారండి మీరు ఎలిజిబుల్ కాదని. ఇలాంటి పద్ధతి చేస్తే మాకు ఎంత బాధగా ఉంటుందండి. మేము వీటి మీద కష్టపడి బ్రతుకుతున్నామండి. కొన్ని పై పనులు ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉండదండి. ఉదయం వెళ్ళిపోతే సచివాలయంకి మళ్ళీ సాయంత్రం వరకు 7 వరకు అయిపోతుందండి. వ్యాక్సిన్ టైంలో అయితే 7:30 వరకు కూడా అయిపోతుందండి. వాళ్ళకన్నీ అప్పచెప్పేసి మేము ఇంటికి రావాలి. డైలీ ఉదయం 9 బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 5, 5:30 వరకు ఇంటికి చేరండి. వేరే పని చేసుకోవడానికి అవకాశం లేదు. వచ్చిన 10,000 జీతం చాలటం లేదు. పిల్లల చదువులు చూస్తే మీకు తెలిసిందే. ఏదైనా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మేము ఎలిజిబుల్ అవుతాము. అలాంటి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు అర్హులు కాదు. ఆశా వర్కర్గా ఇంట్లో పనిచేసిన వాళ్ళు మీరు దేనికి, మీ పిల్లలకు దేనికి ఎలిజిబుల్ కాదని మాట్లాడుతున్నారండి. దీని మీద మాకు చాలా భయంగా ఉంది. అందుకని మేము ఈ పోరాటం చేయదలుచుకున్నామండి. జగనన్న మా మీద దయించి మా ఎందుకు కరుణించి మాకు ఇవన్నీ సంక్షేమ పదాలన్నీ వర్తించాలని. దేశానికి మణిమకుటం విశాఖ షిప్ యార్డ్, మన అభివృద్ధికి నిలువెత్తు సంకేతం ఆ నిర్మాణం. అలాంటి షిప్ యార్డ్ ఏర్పాటై సోమవారానికి 80 ఏళ్లు నిండాయి. శత వసంతాలు జరుపుకునే దిశగా ఆ సంస్థ పరుగుపెడుతోంది. ఈ క్రమంలో యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం వీక్షించండి. దేశానికి స్వాతంత్రం రాకముందే తొలి నౌకా నిర్మాణ కేంద్రం స్థాపనకు విశాఖ సాగర తీరాన పునాదిరాయిపడింది. 1941 జూన్ 21న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సేట్ వాల్చంద్ హీరాచంద్ పెట్టుబడితో ప్రారంభించిన పనులకు అప్పటి భారత కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భూమిపూజ చేశారు. సింధియా స్టీమ్ నావిగేషన్ లిమిటెడ్ పేరిట మొదలైన ఆ కేంద్రంలో తొలి నౌక జలవృషను నిర్మించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలవృష నౌకను జలప్రవేశం చేయించారు. ఆ తర్వాత క్రమేపీ భారత ప్రభుత్వం ఈ సంస్థను జాతీయీకరణ చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గా నామకరణం చేసింది. గడిచిన 80 వసంతాలలో షిప్ యార్డ్ అనేక ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణలు, లాంచీ మునక, భారీ క్రేన్ కూలిపోవడం వంటి ప్రమాద ఘటనలతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. అయినా నిబ్బరంగా ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించింది. 2010లో రక్షణ ఉత్పత్తుల సంస్థగా బదిలీ చేయడంతో ఉద్యోగులకు భద్రత చేకూరింది. నాటి నుంచి నేటి వరకు 200 వెజల్స్ నిర్మాణం జరగ్గా 2000 వరకు రీఫిట్ పనులను నిర్వహించింది. భారత రక్షణ దళం నేవీకి చెందిన 5 జలాంతర్గాములకు రీఫిట్ పనులు దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇటీవల యార్డులోని కార్యకలాపాలన్నీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తూ ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తూ ఉన్నామని యాజమాన్యం ప్రకటించింది. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి డిజిటల్ ఆల్బంను విడుదల చేసి మెటీరియల్ మాన్యువల్, ఎస్ఓపి, ఈఆర్పి విధానాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవలే 18,000 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకున్నట్టు వివరించింది. మొత్తంగా దేశానికి మణిమకుటంగా మారిన విశాఖ షిప్ యార్డ్ మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని మనమూ ఆశిద్దాం. హిందుస్థాన్ షిప్ యార్డు ఇప్పటికీ ప్రారంభమై 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనేక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను కూడా నిర్వర్తించింది. అది వాల్చంద్ హీరాచంద్ అనే ఆయన మొట్టమొదటి దాన్ని ప్రైవేట్ రంగంలో స్థాపించాడు. తర్వాత దాన్ని ప్రభుత్వం దాన్ని తీసుకోవడం అన్నది జరిగింది. మొట్టమొదటి నౌక జలవృషాన్ని ఇక్కడే నిర్మించడం అనేది జరిగింది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆ నౌక జలప్రవేశం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అనేక నౌకలు నిర్మించారు, మంచి లాభాలు వచ్చేవి. 8,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా, అలాగే 2,000 మంది పరోక్షంగా దాని మీద ఆధారపడి జీవించేవారు. ఒకప్పుడు విశాఖపట్నం అని అంటే హిందుస్థాన్ షిప్ యార్డు, అలాగే పోర్టు, ఇవి రెండే స్వతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు. ఆ తర్వాతే అది కాల్టాక్స్, ఈరోజు హెచ్పిసిఎల్ అయింది. పరిశ్రమలు విశాఖ ఉక్కు ఇటువంటి అన్నీ రావడం అనేది జరిగింది. రాకముందు విశాఖలో ఉపాధి అవకాశాలు బాగా కల్పించి ఈ దేశ అభివృద్ధిలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించింది. కరోనా వేవ్ కంటి మీద కునుకు లేకుండా చేసిన కేసుల తీవ్రత, ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన మరణాల సంఖ్య,
లాక్డౌన్ కర్ఫ్యూతో కేసుల తీవ్రత తగ్గి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు. ఇంతలో వినిపిస్తున్న మూడో వేవ్ వార్తలు, పిల్లలపై ప్రభావం అంటూ ఊహాగానాలు. ఈ తరుణంలో కరోనా థర్డ్ వేవ్పై ప్రత్యేక కథనం. ఇటీవల ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా రాబోయే 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని తాకొచ్చని వెల్లడించారు. కఠినమైన ఆంక్షల తర్వాత కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుదలతో పాటు అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వైరస్ వేగంగా వ్యాప్తి, కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ మ్యూటేషన్ గురించి మరింత అధ్యయనం చేయడానికి, అలాగే మరికొంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే కోవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ తమ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకోవాలని, సమూహాలుగా తిరగడాన్ని నివారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజల సహకారం కూడా ఉండాలని, సామాజిక దూర నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, ప్రజలందరూ అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించాలని పివి సుధాకర్ కోరారు. కోవిడ్ వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందటం అనేది చాలా సహజం. అయితే వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఇది రూపాంతరం చెందింది. దాన్ని గ్రీక్ పరిభాషలో వాళ్ళకుండే అక్షరక్రమంలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని ఇలా ఇవ్వటం జరిగింది. ఈ డెల్టా వైరస్ అనేది, డెల్టా వేరియంట్ అనేది మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నట్టు గమనించారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది అనేది కూడా అంతర్జాతీయంగా నిర్ధారితమైంది. మన భారతదేశంలో ఎక్కువ ఈ డెల్టా వైరస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది సెకండ్ వేవ్ బారిన పడ్డారనేది శాస్త్రీయంగా నిరూపితమైంది. దీనికి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ రూపాంతరం చెంది ఇంకొక వేరియంట్ కూడా రావచ్చు. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే రూపాంతరం చెందినప్పుడు ఈ వైరస్ దాని ఉనికిని కూడా కోల్పోవచ్చు. అంటే ప్రతిసారి రూపాంతరం చెందినప్పుడు వైరస్ మనకి ఎక్కువగా వస్తుంది, లేకపోతే అది చాలా బలంగా ఉంటుంది అని చెప్పలేము. ఒక్కోసారి బలహీన పడిపోవచ్చు కూడా. ఈ డెల్టా వేరియంట్ అనేది కొంచెం బలమైనది కాబట్టి ఎక్కువ మందికి ఇది సోకింది. ఇది ఎక్కువ మంది సోకటం వలన ఇటీవల మనకి ఎక్కువ మరణాలు సంభవించడం, ఎక్కువ మంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం జరిగింది. అయితే అది ఏ వేరియంట్ అయినా, ఆల్ఫా అయినా, బీటా అయినా, గామా అయినా, డెల్టా అయినా కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించటం. వైరస్ ఏదైనా కూడా మనం మాస్క్ ధరించటం, వ్యక్తిగత దూరం పాటించటం, వ్యక్తిగత శుభ్రత పాటించటం, జన సందోహాల మధ్యలోకి వెళ్ళకపోవటం, మన వ్యాక్సిన్, మన టీకా అనేది మన వంతు వచ్చినప్పుడు వేసుకోవటం, ఇది పాటిస్తూ మూలాన మనం ఖచ్చితంగా ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. ఏ వేరియంట్ అయినా కూడా ఒకవేళ మనం ఎప్పుడైతే ఇది పాటించలేదో ఇది పోయి ఇంకో వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. దాంతో మనకి థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాలి. మనకి ఇప్పటి వరకు మనకి సెకండ్ వేవ్లో చాలామంది పేషెంట్లు చూసాము, చాలా మరణాలు కూడా సంభవించడం చూసాం మనం. అయితే అది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. దానికి ప్రధానమైన కారణం ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించటం, అలాగే గవర్నమెంట్ కూడా ఈ లాక్డౌన్, పార్షియల్ లాక్డౌన్ అనేది, కర్ఫ్యూ అది విధించటం వలన ఎక్కువ మంది జనం గుమికొట్టడం అది తగ్గింది. ఈ నేపథ్యంలో మనకి సెకండ్ వేవ్ అంతానికి వచ్చే అవకాశం ఉంది. అయితే థర్డ్ వేవ్ కూడా వస్తుందనేది నిష్ణాతులైన డాక్టర్లు చెప్తున్నారు. అందులో దానికి కారణం ఏంటంటే మళ్ళీను ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తివేశారో, ఎప్పుడైతే నిబంధనలన్నీ సడలించారో, అప్పుడు కొంతమంది బయటకు రావటం, వాళ్ళ వలన మిగతా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ థర్డ్ వేవ్లో పిల్లలకు ఎక్కువ మందికి వస్తుంది అనేది కూడా ఒక అబ్జర్వేషన్. అయితే దానికి శాస్త్రీయత ఏమీ లేకపోయినా కూడా పిల్లలకు ఎక్కువ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు. ఒకటి, వాళ్ళ స్కూల్స్ అన్నీ తెరుస్తున్నారు కాబట్టి ఒక పిల్లవాడికి పాజిటివ్ ఉందంటే వాళ్ళ పిల్లల్లో గుమికొట్టడం మనం తగ్గించలేము. ఒకరితో వాళ్ళు కలిసి ఆడుకుంటారు కాబట్టి వాళ్ళల్లో మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది పెద్దల కంటే కూడా. అది ఒకటి. రెండవది, పిల్లల్లో మనం వీళ్ళెవరికి కూడా వ్యాక్సిన్ వేయలేదు. అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులైన 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మనం వ్యాక్సిన్ వేయలేదు. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులకి ఎవరికైనా ఉన్నా వాటి దానివల్ల పిల్లలకు రావచ్చు, పిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు దానివల్ల తల్లిదండ్రులకి రావచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, పిల్లలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది మన అంచనా.
అందువల్ల మనం ఈ థర్డ్ వేవ్ కోసం ఎక్కువ ఇంకా కేసులు వస్తాయని ఊహించి ఇప్పటి నుంచి కూడా తయారీ అవుతున్నాం. దానికోసం పిల్లలు కూడా రాకుండా ఏం చేయాలి అనేది కూడా చూస్తున్నాము. పిల్లలకు ఒకవేళ వస్తే వాళ్ళందరినీ హాస్పిటల్లో ఎంతమంది వస్తారని అంచనా వేశాము. దాని ప్రకారం వాళ్ళకి కావాల్సిన వసతులు, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ అయితేనేంటి, ఐసీయూస్ అయితేనేంటి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే తయారు చేయడం జరిగింది. ఇక ఈ థర్డ్ వేవ్ ముప్పు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న వార్తలు ఊహగానాలే తప్ప వాస్తవిక అధ్యయన ఆధారాలు లేవని డాక్టర్ పివి సుధాకర్ వెల్లడించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి రెండో దశల్లో కూడా పిల్లలకు కరోనా వచ్చిందని, కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు. అంతేకాకుండా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు వైద్యులు మందులు కూడా సిద్ధం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా 90 మంది చిన్నపిల్లల వైద్యులను నియమించనున్నట్లు చెప్పారు. అలాగే పిల్లల వైద్యం కోసం ప్రత్యేకంగా 1500 ఆక్సిజన్ బెడ్లు, 200 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మన అంచనాల ప్రకారం విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 2800 మంది పిల్లలకి ఆక్సిజన్ బెడ్స్ అవసరం అవుతాయని, ఇంకొక 2700 మందికి ఐసీయూ బెడ్స్ అవసరం అవుతాయనేది మన అంచనా, ప్రాథమిక అంచనా. దీనికి వైద్యం చేయడం కోసమని మనకి బాగా ట్రైనింగ్ ఉన్న పీడియాట్రిషియన్స్ కావాలి, అంటే పిల్లల డాక్టర్లు కావాలి. పిల్లల డాక్టర్ ఎక్కడ ఉంటారు? ఒకటి గవర్నమెంట్ సెటప్లో ఉంటారు, లేకపోతే ప్రైవేట్ క్లినిక్స్లో ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే, ఈ ప్రైవేట్ క్లినిక్స్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్లను కూడా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వీళ్ళందరి చేత కూడా ఈ సర్వీసెస్ చేయించుకోవాలని, అలాగే గవర్నమెంట్ హాస్పిటళ్ళు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ని ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించడం, అక్కడికి మనం రిక్రూట్ చేసుకున్న, అంటే ఎవరైతే క్లినిక్లో వాళ్ళు ఉండి ఇప్పటివరకు రిక్రూట్ చేసుకోలేదో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవటం, వీళ్ళందరినీ మనం ఏదైతే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ పెట్టామో అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పిల్లల్ని చూసుకోమని గవర్నమెంట్ చెప్పారు. సో దానికి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మనకిచ్చిన టార్గెట్ ఏంటంటే 90 మంది పిల్లల డాక్టర్లని రిక్రూట్ చేసుకోమన్నారు. 6 నెలల కోసం చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళు మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, సిస్టర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వటం చేస్తే మనం పిల్లల్ని మెరుగ్గా మనం రక్షించుకోగలం అనేది గవర్నమెంట్ అభిప్రాయం. జిల్లాలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో కొత్తగా 251 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో బాధితుల సంఖ్య 147,266కు చేరింది. ఇప్పటివరకు 143,595 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,630 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 3 మృతి చెందగా మృతుల సంఖ్య 1,041కి చేరింది. డబ్బు వసూలు కోసం బెదిరించి కత్తితో గాయపరిచిన కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు, మరొకరు పరారీలో ఉన్నారు. ఈ విషయాన్ని డీసీపీ వి సురేష్ బాబు మీడియాకు తెలిపారు. ఖతార్లో ఉంటున్న బండారు మధు సందీప్ నగరంలో ఉన్న తన స్థలం విక్రయించాలంటూ రేవోరి ఇనోఫ్ జోసెఫ్ను కోరాడు. అయితే ఇందుకోసం తనకు ముందుగా 18,000 ఇవ్వాలని జోసెఫ్ కోరడంతో చెల్లించాడు. అయినా అతడు ఆ పని చేయకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వమని సందీప్ కోరాడు. చెల్లించకపోవడంతో మధురవాడకు చెందిన బేవర వెంకటేష్, పెదవాల్తేరుకు చెందిన నడిగళ్ల గౌరీశంకర్ను తన డబ్బు వసూలు చేయాలని సందీప్ కోరాడు. వారు జోసెఫ్ను కలిసి డబ్బులు అడిగారు. అతడు ఈరోజు రేపు అంటూ తిప్పుతుండడంతో ఈ నెల 21న జోసెఫ్ను వారు తమ కారులో ఎక్కించుకుని వడ్డీతో సహా డబ్బు చెల్లించాలని బెదిరించి కత్తితో దాడి చేశారు. దీంతో బ్యాంక్లో డ్రా చేసి ఇస్తానని చెప్పిన జోసెఫ్ బ్యాంక్ మేనేజర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం గ్రహించిన వెంకటేష్, గౌరీశంకర్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో వెంకటేష్ను అరెస్టు చేశారు. గౌరీశంకర్ పరారీలో ఉన్నాడని డీసీపీ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఆర్ఈ జోసెఫ్ అని ఆయన మన దస్పల్లా హిల్స్లో ఉంటున్నారు. ఆయన ఖతార్లో ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అక్కడ మానేసి విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్స్ కొని
అమ్మడం అవి ఒక చిన్న ఎత్తున చేస్తున్నారు. అయితే ఇతనికి సతీష్ అనే ఆయన ఖతార్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకి ఒక ఈస్ట్ గోదావరిలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని అమ్మి పెట్టమని ఈయన రిక్వెస్ట్ చేశారు. అయితే ఈయన అలాగే అమ్ముతానని చెప్పి దానికి ఎక్స్పెండిచర్ కింద ఓ 78,000 తీసుకున్నారు. ఆయన తీసుకున్నారు. అది తర్వాత అది బాగా ల్యాండ్ అమ్మటం జరగలేదు. ఆ డబ్బులు ఇచ్చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. అది ఈయన ఇవ్వలేదు. అయితే ఆయన అక్కడ నుంచి ఖతార్ నుంచి ఈ సతీష్ గారు బావరావు వెంకటేష్ అని ఆయనకి తెలిసిన అతను ఉంటే ఆయన వసూలు చేయమని రిక్వెస్ట్ చేశారు. అయితే వారు మొన్న శుక్రవారం వెళ్ళి ఈయన అప్రోచ్ అయ్యి ఆ అమౌంట్ రిటర్న్ చేయమంటే మండే రమ్మని చెప్పాడు ఇతను. ఆ మండే అంటే నిన్న ఉదయం 8:45 టైంలో ఈ బావరావు వెంకటేష్ నదిగట్ల గౌరీశంకర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ జోసఫ్ గారి దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మన్నారు. ఆయన బయటకు వచ్చాక ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని అడిగితే తర్వాత ఇస్తాను రేపు మోపు అని అంటే ఆయన ఇమీడియట్గా ఈ జోసఫ్ గారి కారులోకే ఆయన లాగి అతని కారులో ఎక్కించుకుని మన పిఎం పాలెం వైపు వెళ్ళి అతన్ని కత్తితో గాయపరిచి ఆయన డబ్బులు ఇమ్మని డిమాండ్ చేశారు. అయితే అతను సరే ఇస్తానని ఒక ఏటీఎం దగ్గర తీసుకెళ్ళాడు. ఏటీఎంలో ఆ కార్డ్ పెడితే అందులో డబ్బులు లేవు. సరే అతను త్రటన్ చేసి బ్యాంక్ దగ్గర తీసుకొచ్చారు. ఆ బ్యాంక్లో ఈయన్ని విత్డ్రా చేయమంటే నేను విత్డ్రా చేస్తున్నట్టు నటిస్తూ ఈ కంప్లైంట్ అంటూ పోలీస్కి 100కి ఇన్ఫామ్ చేశాడు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇతని దగ్గర ఉన్న 2 మొబైల్స్ని ఒక కార్ని హుండాయ్ కారు ఒక 10 లక్షల రూపాయల కార్ని తీసుకుని ఈయన ఇక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. నన్నే పోలీసు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి ఆయన దగ్గర ఒక రిపోర్ట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇందులో ఈ బి వెంకటేష్ అనే అతన్ని ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి ఈ కారు ఒక సెల్ ఫోను రికవర్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఏటు గౌరీశంకర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉండిపోయింది. అది రికవర్ చేస్తాం. ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా ఎదగాలన్నదే చంద్రబాబు లక్ష్యమని వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు విమర్శించారు. అందులో భాగంగానే క్షత్రియులను వాడుకుంటున్నారని ఆరోపించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, విజయనగరం క్షత్రియ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగర సామ్రాజ్యానికి అప్పటి అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు ఓ మంచి సంకల్పంతో ఆస్తుల సంరక్షణ బాధ్యతను తన వారసులకు అందేలా చట్టాలను రూపొందించారన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. మాన్సాస్ ట్రస్ట్ అవకతవకలను ప్రభుత్వం వెలికితీస్తుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి క్షత్రియ కులాన్ని అశోక్ గజపతిరాజు అడ్డుపెట్టుకుంటున్నాడని విమర్శించారు. సంకల్పంతో అప్పట్లో దాన కార్యక్రమాలు చేస్తూ అనేక దేవాలయాలు నిర్మించి ఒక చట్టం ద్వారా వారి అనునాయులు వారి వారసులు వీటిని సంరక్షించాలని బాధ్యతలు అప్పచెప్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా సింహాచలం భూములు కానీ మానసాస్ ట్రస్ట్కు సంబంధించిన భూముల వ్యవహారాల్లో ఏ విధంగా వ్యవహరించారు, వీరు అసమర్థతంగా వ్యవహరించడం వల్ల ఎన్ని కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. క్షత్రియ సమాజంలో ఉన్న కొంతమంది సోదరులు దాన్ని చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి పక్కదోవ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అశోక్ గజపతిరాజు గారి మీద ఆయనకు మద్దతు తెలుపుతూ వచ్చే ప్రతి ప్రకటన, వస్తున్న సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టు కూడా తెలుగుదేశానికి సంబంధించిన కార్యాలయాల్లో రూపొందించబడినవే. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ మీద కూడా
తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వర్కర్స్, తెలుగుదేశం మీడియాని మేనేజ్ చేసే కొన్ని సంస్థలు కొన్ని వీటిల్లో సింబల్ తో సహా రూపొందించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు సంబంధించిన ప్రజల ప్రయోజనార్థం పెట్టిన ట్రస్టుకు సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా? మానసాస్ ట్రస్ట్ అనేది మీ పూర్వీకులు ప్రజల ప్రయోజనార్థమే దాని ట్రస్ట్ను ఏర్పాటు చేశారా లేదా అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభం కాకముందే కౌన్సిల్ వాయిదా, ఫ్లోర్ లీడర్లతో చర్చ అనంతరం కొనసాగింపు. ఆస్తి చెత్త పన్ను ముసాయిదా బిల్లును తిరస్కరించాలని డిమాండ్, మేయర్ ఛాంబర్ను చుట్టుముట్టిన విపక్షాలు. పన్నుల పెంపును నిరసిస్తూ సిపిఎం నిరసన, జీవీఎంసీ ముట్టడి, పలువురు అరెస్ట్. స్థితిగతుల ఆధారంగా సంక్షేమ పథకాలు అందించండి, ఆశా వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి. దేశానికి మణిముకుటం విశాఖ షిప్యార్డ్, 80 వసంతాలు పూర్తి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.